హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరమే. రామసేతు ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేసిన ఇస్రో, ఎస్ ఇస్రో అయితే కన్ఫర్మ్ చేసింది. అయితే దానికి సంబంధించి అనేక డీటెయిల్స్ కూడా కొన్ని ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఉందన్నమాట. అయితే గతం నుంచి కూడా రామసేతు విషయంలో ఈ వివాదం జరుగుతూ వస్తుంది కదా, అది నిజంగా ఉంది అని కొందరు, లేదు అసలు రామసేతు అనేది లేదు అని మరికొందరు, ఈ విధంగా వివాదం జరుగుతూ వస్తుంది. కొంతమంది కొన్ని డీటెయిల్స్ బయటపెట్టే ప్రయత్నం చేశారు, ఇవన్నీ గతంలో చూసాం. అయితే ఇప్పుడు తాజాగా ఇస్రో ఎందుకు ఇది కన్ఫర్మ్ చేసింది, అయితే ఎటువంటి డీటెయిల్స్ దీన్ని సమర్థిస్తాయి, ఎటువంటి డీటెయిల్స్ దీన్ని వ్యతిరేకిస్తాయి అనేది ఒకసారి చూస్తే, ఇస్రో ఒక అమెరికా శాటిలైట్ ఒకటి ఉందన్నమాట. సో ఆ అమెరికా శాటిలైట్ తీసిన ఒక ఛాయాచిత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఆ ఇస్రో ఆ ఛాయాచిత్రాన్ని ఆధారం చేసుకొని, ఏదైతే రామసేతు ఆ ఏరియాకి సంబంధించిన ఛాయాచిత్రం ఉందో ఆ ఛాయాచిత్రాన్ని ఆధారం చేసుకొని అక్కడ కనిపిస్తున్న బిల్డ్ చేసిన ఏదైతే వంతెన ఉందో, రామసేతు అనే వంతెన, అది కాస్త కనిపిస్తూ ఉంటుంది కాబట్టి పైనుంచి చూసినప్పుడు. సో అది ఉంది అని చెప్పేసి వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. మరి దానికి సంబంధించిన వీళ్ళు ఇంకా తర్వాత ఫర్దర్ రీసెర్చ్ ఏం చేశారు, ఫర్దర్ పరిశోధనలు ఏమైనా చేశారా అనేది తెలియదు. నిజానికి ఆ పరిశోధనలు చేయాల్సింది ఇస్రో పని కాదు. ఇస్రో చేయాల్సిన పని అంతరిక్షంలో పరిశోధనలు చేయటం, అంతేగాని లోపల భూమిలో పరిశోధనలు చేయడం కాదు. సో మరి అంతరిక్షంలో చేయకుండా వాళ్ళు ఎందుకు ఈ సముద్రంలో కనపడిందని చెప్తున్నారు. నిజానికి ఇది పురావస్తు శాఖ చేయాల్సిన పని, సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో సైంటిస్టులు చేయాల్సిన పని. అంటే ఇస్రో సైంటిస్టులు వేరు, వాళ్ళ సైన్స్ వేరు, ఈ పురావస్తు శాఖకు సంబంధించిన సైంటిస్టులు వేరు. సో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయాలి, ఆర్కియాలజీ సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళు, ఈ హిస్టారియన్స్ కానీ వీళ్ళు ఈ దీనికి సంబంధించింది ఆలోచించాలి. మరి ఇస్రో చెప్పడం అయితే చెప్పింది, గతంలో కూడా ఇలాంటి వార్తలు వస్తూ ఉండేవి. నాసా వచ్చేసి నాసా ఈ రామసేతు ఉందని చెప్పిందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తుంటాయి. కొన్ని వార్తల్లో అయితే రాముడు ఇక్కడ పరిపాలించాడని చెప్పేసి నాసా కన్ఫర్మ్ చేసిందని చెప్పి, అట్లాగే కొన్ని చోట్ల అయితే యతి, హనుమంతుడు యతి అనేది హిమాలయాల్లో కనిపించింది, నాసా కన్ఫర్మ్ చేసింది, ఇట్లా అనేక వార్తలు వస్తూ ఉంటాయి వాట్సాప్లో. ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీ ఒకటి ఉంది కదా, ఆ యూనివర్సిటీలో వస్తూ ఉంటాయన్నమాట. ఎవరు రాస్తారో ఎందుకు రాస్తారో తెలియదు, కానీ ఈ ఆధారాలు ఏదొచ్చినా సరే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి లేదా భారతదేశ దేవుళ్ళకు సంబంధించి ఏ న్యూస్ ఉన్నా సరే ఆ న్యూస్ సంబంధించి కన్ఫర్మ్ చేసేది ఎవరంటే నాసా అంట. నాసా పోయి ఏ చంద్రమండలం మీదో లేదా ఏ జూపిటర్ మీదో లేకపోతే అనేక గ్రహాలు ఉన్నాయి కదా, ఈ గ్రహాలన్నిటి మీద పరిశోధనలు చేయడం మానేసి నాసా వచ్చి భారతదేశంలో ఇలాంటివన్నీ కన్ఫర్మ్ చేస్తూ కూర్చుంటుందా, నాసా ఏమైనా పురావస్తు శాఖకు సంబంధించిన డీలర్షిప్ ఏమైనా తీసుకుందా, నాసా ఎందుకు పరిశోధన చేస్తుంది, నాసా ఎందుకు కన్ఫర్మ్ చేస్తుంది అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా కొంతమంది ఈ వాట్సాప్ న్యూస్లన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ పని కాదు అసలు అది. కాకపోతే నాసా అంటే ప్రపంచంలో అత్యున్నతమైన ఒక సైన్స్ రీసెర్చ్ సంస్థ, ఒక అంతరిక్ష పరిశోధనా సంస్థ, వీళ్ళు చెప్పారని చెప్తే ఎవరైనా నమ్మేస్తారు. ఎందుకంటే ఆ నమ్మేవాడు సైన్స్ మొత్తం చదివి చూడరు కదా, వాళ్ళు ఆధారాలు వెతకరు కదా, ఆధారాలు కూడా ఉండవు, కనీసం ఆ ప్రూఫ్ల ఆధారాలతో పెడితే కూడా నమ్ముతారేమో, కానీ అవి కూడా ఉండవు. కానీ నాసా చెప్పింది లేదా ఇస్రో చెప్పింది ఈ విధంగా అనమాట. అంటే ఇస్రో ఇప్పుడు మన భారతదేశంలో అత్యున్నతమైన సైన్స్ సంస్థ, రాకెట్స్ లాంచింగ్కి సంబంధించి కావచ్చు, అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి కావచ్చు. కాబట్టి ఈ సంస్థకు ప్రజల్లో రెస్పెక్ట్ ఉంటుంది, ఈ సంస్థ ఏదైనా సరే అథెంటిక్గా చేస్తుంది అనే నమ్మకం ఉంటుంది. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు చంద్రమండలంలో ఎవరు వెళ్ళని ప్రాంతానికి వెళ్ళి ఇస్రో అక్కడ తన శాటిలైట్ని పెట్టగలిగింది. సో ఇలాంటివి తన రాకెట్ లాంచింగ్ కావచ్చు, అట్లాగే విక్రమ్ ల్యాండర్ బదులు మరొక శాటిలైట్ని తీసుకెళ్ళడం కావచ్చు, ఇవన్నీ మన ఇస్రో చేయగలుగుతుంది అన్నమాట. సో ఇస్రో ఇన్ని చేయగలుగుతుంది కాబట్టి, ఇస్రో మీద ప్రజలకు గౌరవం ఉంటుంది కాబట్టి ఇస్రో ఏది చెప్పినా నమ్ముతారు అనే ఉద్దేశంతో ప్రజలు ఇస్రో పేరు కూడా జోడిస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పింది మాత్రం నిజంగా ఇస్రోనే చెప్పింది, ఇస్రో ఈ రామసేతు అనేది నిజంగా ఉంది అని చెప్పేసి ఇస్రో డైరెక్టర్ చెప్పడం జరిగింది. అయితే ఆయన ఎందుకు చెప్పారు, ఆయన పరిశోధించారా లేకపోతే ఆయనకి ఎందుకు అనిపించింది? చాలామంది ఇస్రో డైరెక్టర్లు కూడా, ఇస్రో ఎవరైతే సైంటిస్టులు ఉంటారో గతంలో, శివన్ కావచ్చు ఇప్పుడు ఈయన కావచ్చు, వీళ్ళంతా కూడా రాకెట్ లాంచింగ్ అప్పుడు తిరుపతికి వెళ్ళి అట్లా దేవుణ్ణి దర్శించుకోవడం లేదా వాళ్ళ దగ్గరే దేవుణ్ణి ప్రతిమలకు దర్శించుకొని ఆ రాకెట్ లాంచింగ్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో దేవుణ్ణి వేడుకోవడం జరుగుతూ వస్తుంటుంది అన్నమాట. గతం నుంచి కూడా చూస్తున్నాం. సో కొంతమంది కూడా కామెంట్లు చేస్తూ ఉంటారన్నమాట, చూసారా దేవుడు లేకపోతే రాకెట్ లాంచింగ్ కూడా జరగదు అంటూ కామెంట్లు చేస్తుంటారు. నిజానికి సైంటిస్టులు లేకపోతే రాకెట్ లాంచింగ్ జరగదు, అది యాక్చువల్గా వాస్తవం. సో కాకపోతే ఇదేంటంటే వాళ్ళ నమ్మకం, అది పర్సనల్ బిలీఫ్ అన్నమాట, పర్సనల్ ఫెయిత్స్ వాళ్ళకు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా. ఇప్పుడు సైంటిస్ట్ అనగానే వాడు ఎక్కడి నుంచో వేరే గ్రహం నుంచి రాడుగా, ఇక్కడే పుడతాడు, ఇక్కడే తల్లిదండ్రులు వాడికి విద్యాబుద్ధులు నేర్పిస్తారు, ఇక్కడే వాళ్ళకు సైన్స్ అనేది స్కూల్లో చదువుకుండా ఇంట్లో మాత్రం ఒక దేవుడు, భక్తి, కులము, మతం అన్నీ నేర్పించి పెడతారు, మనకు నచ్చేవి నేర్పుతారు, అలాగే సమాజానికి అవసరం లేని కూడా నేర్పుతూ వస్తారు. సో ఇవన్నీ నేర్పటం వల్ల వాళ్ళు ఏంటంటే ఒక బలమైన నమ్మకాలతోటి ఉంటారనమాట. సో దేవుణ్ణి నమ్మడం తప్పు కాదు, కానీ
ఆ నమ్మకాలు వాళ్ళ పనుల్లో కూడా చూపిస్తూ ఉంటారు, అది కూడా తప్పు కాదు. కానీ దీని మీద వాదించే వాళ్ళు ఉన్నారు చూసారా, దానివల్లే ఇది జరిగింది లేదా పలానా నమ్మకం వల్లే ఇంత మిరాకిల్ జరిగిందని నమ్ముతుంటారు. సో దీనికి సరైన ఆధారాలు ఉండవు. ఈ మిరాకిల్స్ అన్నీ కూడా మన దేశంలో బాగా ఫేమస్ కదా, ఇవి తప్పు. సో ఇలా ఏర్పరచుకోవడం తప్పు అన్నమాట. సో అయితే సరే, దీన్ని ఇలా పక్కన పెడితే ఇస్రో ఈ విధంగా ఇప్పుడు చెప్పింది కూడా అలాంటి ఒక మిరాకిల్ ఒపీనియన్ లాగానే ఉంది. ఎందుకంటే మిరాకిల్ని ఎలాగైతే వాళ్ళు నమ్ముతున్నారో దేవుడు మిరాకిల్ని, ఆ విధంగానే నమ్మి చెప్పినట్టుగా కనిపిస్తుంది అనమాట. అయితే కొన్ని ఆధారాలు బయటికి వచ్చినా కూడా ఆ ఆధారాలు ఎలా ఉన్నాయనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఆ ఇస్రో చెప్పిన ఆ ఫోటోలో ఏదైతే ఉందో అది క్లియర్గా రామసేతు నిర్మాణంలాగా కొన్ని రాళ్ళు పేర్చినట్టుగా ఉందన్నమాట. అయితే ఈ రాళ్ళు అనేవి, ఈ రాళ్ళు పేర్చడం అనేది అయితే దీని వయస్సు, ఈ వంతెన వయస్సు అనేది దాదాపు 1700,000 సంవత్సరాల క్రితంది. రామాయణం అంటే ఆ కాలంలో జరిగింది. సో దాని టైం పీరియడ్ లెక్కలు తీస్తే 1700,000 సంవత్సరాల క్రితంది అన్నట్టుగా ఒక లెక్క చెప్పడం జరిగింది. అయితే 1700,000 సంవత్సరాల క్రితం నిజానికైతే సైంటిఫిక్గా చూసుకుంటే ఈ 1700,000 సంవత్సరాల క్రితం మనిషి అనేవాడు ఆది మానవుడు రాతి యుగం టైం అయి ఉంటుందన్నమాట. సో ఆ టైంలో పూర్తిగా మనిషి అనేవాడు మనిషిగా రూపాంతరం చెందలేదు, కనీసం ఆధునిక ఆది మానవుడిగా కూడా రూపాంతరం చెందలేదు. ఆధునిక ఆది మానవుడిగా చెందడానికి కూడా దాదాపు కోతి నుంచి లేదా ఇలాంటి ఒక స్పీసీస్ నుంచి ఇట్లా ఆది మానవుడిగా చెందడానికి కూడా 2,000,000 సంవత్సరాలు టైం పడితే, అక్కడి నుంచి మళ్ళీ ఆధునిక ఆది మానవుడిగా చెందడానికి కూడా అంటే సమీప మానవుడి దశకి రావడానికి కూడా అంటే మన ఫోర్ ఫాదర్స్ కన్నా ఇంకాస్త ఒక 2,00,000 సంవత్సరాల క్రితం ఇది చెందడానికి కూడా 2,00,000 సంవత్సరాల టైం పట్టింది. ఓవరాల్గా ఇన్ని సంవత్సరాలు టైం పడితే తప్ప ఒక మనిషిగా పూర్తిగా మారలేదు. ఇది జరిగిన పరిస్థితి అనమాట. అయితే ఈ టైం పీరియడ్ ఇక్కడ గమనించి చూస్తే ఇది పూర్తిగా డిఫరెంట్గా ఉంది. 1700,000 సంవత్సరాల క్రితం ఖచ్చితంగా రాతి యుగపు ఆది మానవుల టైం ఉందన్నమాట. మరి అప్పుడు ఈ రాజ్యాలు, రాజులు, దేవుళ్ళు మరి ఏంటి అంటే పురాణాల ప్రకారం అదంతా కరెక్ట్గానే ఉండొచ్చు, కానీ సైన్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం కరెక్ట్గా కనిపించదు. ఇది ఒక డిఫరెంట్ సిచ్యుయేషన్ అనమాట. సరే, దీన్ని ఇలా ఉంచితే ఈ రాళ్ల వయసు, ఆ పేర్చిన రాళ్ల వయసు చూస్తే రాళ్ల వయసు కానీ ఇసుక వయసు కానీ, ఆ ఇసుక వచ్చేసి దాదాపు 4,000 సంవత్సరాల క్రితంది, అలాగే ఆ రాళ్ళు వచ్చేసి 7,000 సంవత్సరాల క్రితంది. ఇది అనమాట. అంటే రాళ్ళు కూడా కొన్నిసార్లు ఇసుకతో ఏర్పడడం, అవి డిఫరెంట్ రాళ్ళు, స్ఫటిక రాళ్ళు అనే వాటికి పేర్లు ఉన్నాయి. సో డిఫరెంట్ రాళ్ళు. ఈ రాళ్ళ వయసు, ఇసుక వయసు తీసుకుంటే ఈ ఇసుక వచ్చేసి 4,000 సంవత్సరాల క్రితంది, అలాగే రాళ్ళు వచ్చేసి 7,000 సంవత్సరాల క్రితం అనమాట. సో ఇట్లా వీటి వయసు 1,000 సంవత్సరాల్లో ఉంది, కానీ నిర్మాణం మాత్రం 1,700,000 సంవత్సరాల క్రితంలో ఉంది. సో ఏమన్నా సంబంధం ఉందా ఈ రెండింటికి గమనిస్తే? సో దీన్ని కూడా ఆలోచించాల్సిన విషయం ఉందన్నమాట. 7,000 సంవత్సరాల క్రితం మానవ జాతి లేదా ఒక మనుషుల మనుగడ ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూసుకుంటే, 7,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో కనీసం సింధు నాగరికత వయసు అది, అంటే సింధు నాగరికత కూడా అప్పుడప్పుడే పుడుతున్న వయసు అనమాట. సో దీన్ని బట్టి మనం చూడాలి, ఆలోచించాలి, ఏ ఎరాలో ఏ పురాణం జరిగిందనేది మనం అంచనా వేసుకోవాలి. సరే, దీన్ని ఇలా ఉంచితే ఇక తరువాత మరొక కోణం ఏంటంటే, మామూలుగా దీని నిర్మాణం వచ్చేసి దాదాపు 30 కిలోమీటర్లు ఉంది, అంటే 29.  ఇట్లా 30 కిలోమీటర్లు ఉంది. దీని ఎత్తు చూసుకుంటే సముద్ర మట్టం నుంచి దాదాపు 8 మీటర్ల ఎత్తు ఉందన్నమాట. ఇవన్నీ చూడడానికి ఒక మనుషులు నిర్మించినట్టుగానే ఉన్నాయి అని చెప్పేసి కొన్ని సైన్స్ పరిశోధన సంస్థలు, అమెరికా నుంచి ఒక సైన్స్ ఛానల్ ఒకటి ఉందన్నమాట, ఆ ఛానల్ కూడా ఇది మనిషి నిర్మించినట్టుగానే ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. కొంతమంది అయితే ఇది యాదృచ్ఛికంగా ఏర్పడింది అని చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి ఉన్న పేర్లు కూడా గమనిస్తే డిఫరెంట్ డిఫరెంట్ చరిత్రలు తెలిసే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా శ్రీలంకలో అయితే దీన్ని వచ్చేసి అడాంగపాలం అంటారు, అడాంగపాలం అట్లాగే అంటే వాళ్ళ లాంగ్వేజ్లో. అట్లాగే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఆడమ్స్ బ్రిడ్జ్, ఆడమ్స్ బ్రిడ్జ్ అని వాళ్ళు పేరు పెట్టారన్నమాట. అయితే బ్రిటిషర్స్ సంబంధించిన దాంట్లో భాగంగా ఆడమ్స్ అంటే తెలుసు కదా, మామూలుగా బైబిలికల్గా చూసుకుంటే ఒక సృష్టిలో మొట్టమొదటి మానవుడు, దేవుడు సృష్టించిన వాడు అనేది ఆడమ్కి ఉన్న ఇది. సో మరి ఆడమ్స్ బ్రిడ్జ్ అన్నారంటే ఆడమ్ నిర్మించాడన్న కోణంలో వీళ్ళు అన్నారా? సో వాళ్ళు ఏదైనా సొంతంగా వేరే సారస్వతం ఏమైనా రాసుకున్నారో తెలియదు. మరి వాళ్ళకి ఎందుకు అనిపించింది ఇది ఆడమ్స్ బ్రిడ్జ్ అని అనేది ఒక ప్రశ్న కూడా ఉందన్నమాట. సరే, బ్రిటిషర్స్కు భారతదేశ సంస్కృతితోటి లేదా భారతదేశానికి సంబంధించిన ఏ విషయంతో పెద్ద లింక్ అనేది ఏర్పడదు కాబట్టి వాళ్ళు పెట్టిన పేర్లని మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. అయితే మనము ఏదైతే పెట్టుకున్నామో వారది అని చెప్పేసి దీని విషయంలో మాత్రం ఇంకా సమాధానాలు రావాల్సిన విషయాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పటికే ఇది 99.98% నీటి మునిగిపోయి ఉంది. అంటే దీని ఆధారాలు తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సైంటిస్టులు, కొందరు వదిలేశారు కూడా. ఇలాంటి నీట మునిగి కేవలం 0.2% మాత్రమే మనకు అందుబాటులో ఉన్న ఆధారాన్ని పట్టుకొని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సింది 99% కన్నా పైగానే ఉంది. మరి ఆధారాలన్నీ వస్తే తప్ప మనం చెప్పడానికి లేదు. అయితే ఇది ఉంది అని చెప్పేసి గతంలో కూడా సుప్రీంకోర్టులో కొన్ని చోట్ల పిటిషన్లు వేశారు దీన్ని కన్ఫర్మ్ చేయండి అని చెప్పి కొంతమంది వ్యక్తులు, కానీ సుప్రీంకోర్టు దానికి ఎలాంటి కన్ఫర్మేషన్ చేయలేదు. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు, కేంద్ర ప్రభుత్వాన్ని దీని గురించి మాట్లాడినప్పుడు, ఎందుకంటే రామసేతు ఉంది, రామసేతు
ఇక్కడే ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. ఆ ఓటింగ్ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో దాన్ని తీసుకొస్తారనమాట. ఎలక్షన్ టైంలో టెంపుల్స్ కానీ ఇలాంటి రామసేతులు కానీ వస్తుంటాయి. సో వచ్చినప్పుడు వాళ్ళు గట్టిగా మాట్లాడడం, అవును రామసేతు ఉంది అని ప్రజల్ని ఆ ఏరియాలో, ఈ తమిళనాడు ముఖ్యంగా ఈ తమిళనాడులో ఉంది కాబట్టి తమిళనాడు ఏరియా ప్రజలని కొంచెం ఎమోషనల్గా మోటివేట్ చేయడం కోసం ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు ఎలక్షన్ టైమ్స్లో. ఇది చూస్తే ఆ ధనుష్కోటి తీరం నుంచి ఉంటుందన్నమాట. సో కాబట్టి తమిళ ప్రజలకి ఇది ఎమోషనల్గా సెంటిమెంటల్గా వాళ్ళని లాక్ చేయొచ్చు అనే టెక్నిక్ ఉపయోగిస్తుంటారు. ఇలా జరుగుతూ వచ్చింది, ప్రజలు కూడా దాన్ని నమ్ముతూ వచ్చారు. గత ప్రభుత్వం ఏదైతే బీజేపీ గవర్నమెంట్లో గత ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే పార్లమెంట్లో డిక్లేర్ చేసింది దానికి సంబంధించి ఏదైతే రామసేతు ఉందో దీనికి సంబంధించి ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు మా దగ్గర లేవు, అది ఇంకా రాముడు నిర్మించిందని లేదా ఈ వానర సైన్యం నిర్మించిందని ఎటువంటి కన్ఫర్మేషన్ మా దగ్గర లేదు కాబట్టి మేము కన్ఫర్మ్ చేయట్లేదు అని పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి ప్రభుత్వం అయితే కన్ఫర్మ్ చేసేసింది, మరి ఇస్రో మాత్రం ఈ విధంగా అంటుంది. మరి ఇస్రోని ప్రభుత్వమే ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇస్రో కేవలం ఫోటో చూసి డిసైడ్ చేయడం అనేది ఆశ్చర్యం కదా. ఇస్రో ఒకవేళ అది ఉంది అని చెప్పదలుచుకుంటే దీని మీద కమిటీ చేయండి అని చెప్పాలి. అప్పుడు మళ్ళీ పురావస్తు శాస్త్రవేత్తలు కావచ్చు, సాయిల్కి సంబంధించిన శాస్త్రవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ వస్తారు. వచ్చి వాళ్ళు దాన్ని పరిశోధిస్తారు, చరిత్రకారులు దాన్ని పరిశీలిస్తారు, వాళ్ళు చెప్తారు. చూస్తుంటే ప్రభుత్వము ఇస్రోని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొత్తగా ఒక సెంటిమెంట్ని తీసుకురావడానికి నెక్స్ట్ ఎలక్షన్స్కి, ఇప్పుడు ఆల్రెడీ సీట్లు తగ్గిపోతున్నాయి, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక సెంటిమెంట్ని తీసుకురావడానికి దీన్ని ఒక బాణంగా వాడుకున్నారేమో అని అనిపిస్తుంది అనమాట. మరి చూద్దాం, మరి ఇస్రో రేపు దీని మీద ఏమైనా వ్యాఖ్యలు వస్తే ఇస్రో ఎలా సమర్థించుకుంటుంది, ఏం చెబుతుందో కూడా చూడాలి.